అన్నిటి వెనక కూడా కుట్ర కోణాలు దాగి ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొచ్చి ఉన్నారు. వాళ్ళు 30 సంవత్సరాలు మేమే పాలిస్తాం, మాకు తెలియలేదు అనుకునే వాళ్ళకి ఈ రోజున ఒక భవిష్యత్తు కనిపించట్లేదు. అటువంటి సమయంలో వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేస్తున్నారనేటువంటి భావంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏదో బురద జల ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఆ చేసే కచేరీలో భాగంగానే ఈ రోజున రాష్ట్రంలో ఏదో మొత్తం రౌడు రాజ్యం అయిపోయింది, లేకపోతే అల్లకల్లోలాలు సృష్టించేస్తున్నారు, లేకపోతే హత్యలు మానభంగాలు అని అంటే ఒక విధమైనటువంటి వాతావరణం సృష్టించి వాళ్ళు ఏమేంటంటే ఈ రాష్ట్రాలకు ప్రజలకు మంచి జరగకూడదు, మన హయాంలో జరగలేదు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి జరగకూడదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ వైపు చూడకూడదు, అదే సందర్భంలో ప్రజలకు కూడా ఓటు తారీఖునే వాళ్ళకి జీతాలు పడకూడదు, ఉద్యోగులకి పెన్షన్లు ఒకటి తరఫున పడకూడదు. ఈ అంటే ఒక పోలవరం ముందుగల్లిలో కనపడుతుంది, అమరావతి ముందులో కనపడుతుంది, ఇవన్నీ జరగకూడదు. అందులోనే ఒక పక్క నుంచి శ్వేతపత్రాల రూపాయన గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మరి ప్రభుత్వం విడుదల చేసి చూపిస్తుంది. ప్రజలు తిరగబడతారు, ప్రజలు ఆలోచిస్తారు, ఇటువంటి వ్యక్తిని మనం గతంలో ఎన్నుకున్నటువంటి ఆలోచన వస్తుంది. అది రాకుండా ఉండదంటే మొత్తం టోటల్ డైవర్షన్. అంటే మొన్నటిదాకా వైనాట్ 175 ట్రెండింగ్ నడిచింది, ఇప్పుడేమో వైనాట్ అదేదో జరుగుతుంది కదండి వైజాగ్లోని, ఏంటంటారు వైనాట్ డిఎన్ఏ టెస్ట్, అది ట్రెండింగ్ నడుస్తుంది. అలాగా ఈ ఎన్ని విషయాలన్నింటినీ డైవర్ట్ చేయాలంటే ఈ ఒక పక్కన ప్రజలనే కాపాడుకోవాలి, ఒక ప్రభుత్వ ఆఫీసులో ఉన్న ఫైల్స్ని కాపాడుకోవాలంటే ఎంత దుర్మార్గం ఉండి అసలు. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా జరిగిపోవాలి ముందు వాళ్ళ అక్రమాలు బయటపడకుండా ఉండాలంటే తగలబెట్టేయాలి, తగలబెట్టేసిన తర్వాత చూద్దాం జరిగే పరిణామాలు ఏదో రకంగా ఎదుర్కొందాం, కోర్టులో వేసుకుందాం, అవసరం అయితే బయటకు వస్తాం, అంతే తప్ప ఈ అక్రమాలు బయట రాకూడదు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా. ఈయన ప్రపంచ శాంతి దూత, ఈయన పక్కన ఉన్న వాళ్ళు ఎందులోనమ్మో శాంతి కాముకులు, వీళ్ళని తీసుకెళ్ళి ఈయన ఢిల్లీలో ధర్నా చేస్తాడట. మరి ఏ ధర్నా చేసి ఏం చేస్తాడో నాకు, మొన్న ఏదో సినిమా వచ్చిందండి వివేకం, నాకు తెలిసి దాన్ని హిందీలో డబ్ చేసి దేశమంతా విడుదల చేయాలి, అప్పుడు మీ ఢిల్లీలో ధర్నా చేస్తుంది నేషనల్ మీడియా వాళ్ళకి ఒకటి చూపిస్తే మీరు ఢిల్లీలో మీరు మీకు కవరేజ్ చేస్తుంది ఈ వ్యక్తిగా అని చెప్పేసి అని రిలీజ్ చేస్తే, ఆ సినిమా రిలీజ్ చేస్తే అసలు ఈ వ్యక్తి స్వరూపమైన తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పూర్తిగాను. కొన్ని కోట్ల మంది చూశారు సార్ దాన్ని వెబ్లో, తెలుగులో చూశారు, తెలుగులో చూశారు, హిందీ వాళ్ళు కూడా చేయాలంటే హిందీలో డబ్ చేయాలి, హిందీలో డబ్ చేస్తే నార్త్ ఇండియా వాళ్ళు చూస్తారో మిగతా నేషనల్ మీడియా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి, అతను వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక్కడ ధర్నాలు చేస్తున్నాడా అనే విషయం వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఈ రోజున మనం ఎన్ని మాట్లాడుకున్నా సార్, దునపోతు నుంచి పోలాశించడమో జగన్ నుంచి మంచి ఆశించడం ఒకటే, అది వృధా. ఎందుకంటే అతని బుద్ధి, అతని వ్యక్తిత్వం, అతని విధానం కూడా ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, రాష్ట్రానికి ఎటువంటి రావాలి, ఒక విధంగా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి, రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. ఏదైనా తమిళనాడులో ఉన్నాయండి వాళ్ళు, రాష్ట్రంలో ఎన్ని రాజకీయంగా ఎన్ని కొట్టుకున్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఐకమత్యంతో పాటిస్తారు, కలిసికట్టుగా పోరాడతారు. అటువంటిది లేదు. నిజంగా చెప్పాలంటే ఇంకొక రకంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన దౌర్భాగ్యం, అందులో రాజకీయంలో అందులో వైఎస్ ఫ్యామిలీలో పుట్టి మనకు మన మన నెత్తి మీద ఎక్కడం ఇంకా దౌర్భాగ్యం. ఎక్కాడు అయినా సరే ఇక్కడికి కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా బయటికి వెళ్ళి ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక విధమైనటువంటి హల్చల్ చేయాలి, డైవర్ట్ చేయాలి మొత్తం అందరినీ. నిన్న అతను కూడా వచ్చినటువంటి వ్యక్తులు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి ప్రజలకు తెలియదా సార్? అయినా కూడా మధుసూదన్ రావు, మొన్నటిదాకా మదనమోహన్ ట్రెండింగ్, ఇప్పుడు మధుసూదన్ రావు మధుసూదన్ ట్రెండింగ్, ఏంటిది మన రాష్ట్రానికి దౌర్భాగ్యం. మనం మాట్లాడుకుంటే ఏమి రావాలి మన రాష్ట్రానికి, ఏ విధంగా ఒడుపుగా సాధించుకోవాలి మన రాష్ట్రం, మిగతా రాష్ట్రాలతో సమానంగా కాకుండా ఆర్థికంగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి ఏ విధంగా సాధించుకోవాలని ఒక విధంగా అఖిలపక్షంగా ఏర్పడి వెళ్ళి పోరాడవలసిన సమయం ఇది. అది మానేసి ఇక్కడ ఇతనితో పోరాడటం ఏంటండి, ఇది ఎక్కడ కర్మ మనకి? అంటే అతనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఖచ్చితంగా ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేసి ఏదో జరిగిపోతుంది, నన్ను ఎందుకు మళ్ళీ మరోసారి ఎన్నుకోనందుకు రాష్ట్ర ప్రజలు ఏదో నష్టపోతున్నారు, అతను నష్టపోతున్నారు, రాష్ట్ర ప్రజలు ఏదో నష్టపోయారనేటువంటి వాళ్ళ భావన. నెల రోజుల్లోనే నెల ఏమైపోయినాయి హామీలు నెలరాజా, అలా ఏంటంటే అలా వాళ్ళ ఆ పెయిడ్ అనలిస్టులు వాళ్ళు రాయడం, వాళ్ళ పేపర్ చూస్తుంటే నేను గతంలో మీతో కూడా అన్నాను, గతంలో అబద్ధాలు అసత్యాలు ఇప్పుడు ఎడుపులు పడబొబ్బలు అయ్యే కనబడుతున్నాయి అక్కడ. నేను అంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, రాష్ట్రం గతంలో మీరు 5 సంవత్సరాలు ఎవరి చేతిలో పెట్టారో కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్రం జరుగుతుంది ఏంటి, నేను అంటే నిన్న కూడా ఒక మాట అన్నాను సార్, నేను వైఎస్ఎస్ఐపి ఆ పేరులోనే ఉంది సార్ మొత్తం. వై అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ మాఫియా, ఎస్ అంటే శాండ్ మాఫియా, ఆర్ అంటే రెడ్ శాండ్ మాఫియా, సి అంటే చీప్ లిక్కర్ మాఫియా, పి అంటే పెద్దరెడ్డి ఫ్యామిలీ మాఫియా. అటు పక్కన వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇటు పక్కన పెద్దరెడ్డి ఫ్యామిలీ, మధ్యలో ఎంత దోపిడీలు, వాళ్ళ పేర్లోనే అది ఉంది. నేను జరుగుతుందని చూడండి ఎంత ధైర్యం సార్. అసలు ఆఫీసులో ఒకసారి జరిగితే ఎక్కడన్నా ఆఫీసులో ఫైల్స్ తగలబడతామంటే పొరపాటు జరిగింది అనుకోవచ్చు, ఏదైనా జరిగింది అనుకోవచ్చు, కానీ వరుస ఘటనలు జరుగుతున్నాయి కదా. వరుస ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏంటిదని.
ఒకరు పోలీసు వారికి ఖచ్చితంగా చెప్పారు దానికి కుట్రకోణం దాగి ఉంది, అదేదో అనవకంగా ఏదో ఫైర్ యాక్సిడెంట్ లో జరిగిందో ఇంకోటి కాదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి మళ్ళీ పెద్ద ఒక బృందాలు ఒక వేట అది ఎప్పుడు కావద్దో తెలియదు. నేను అంటుంది ఒక విధమైన పోలీసు వ్యవస్థ కూడా గతంలో మీసాల మెలేసి తోళ్ళగొట్టిన వాళ్ళందరూ ఈరోజు కాళ్ళు పట్టుకుంటున్నారు వచ్చి మనం చూసాం పేపర్లలో. అంటే ఆ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి? పోలీసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు మూడు సింహాల గురించి, కనిపించిన నాలుగో సింహం గురించి అన్నీ చెప్తున్నాడు, కానీ అసలు ఆ మాట్లాడే హక్కు ప్రజాస్వామ్యం గురించి కానీ రూల్ ఆఫ్ లా గురించి కానీ విలువలు కానీ వీటి గురించి మాట్లాడే హక్కు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉందా? అతను ఎప్పుడన్నా మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటాడు సార్, బయట ఎక్కడ అబద్ధాలు మాట్లాడి ఇంటికి వెళ్ళి నేను కరెక్ట్గా మాట్లాడానా ఆ మాటలు మాట్లాడడానికి నేను అర్హున్నా కాదని ఎప్పుడు ఆలోచన అతను అది కూడా ఉండుండదు. కేవలం ఏంటంటే ఏదో రకంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, తన హయాంలో జరగిన పోలవరం కంప్లీట్ అవ్వకూడదు, తన ఎడారి చేయాలనుకున్నటువంటి అమరావతి ఏ విధంగా మళ్ళీ కళకళలాడకూడదు, ఇది అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాత్రం చూస్తా ఊరుకోరు సార్. ఒక్కసారి మళ్ళీ తిరగబడ్డారంటే ప్రజలు ఈ లెక్క ఉంటారో కూడా తెలియదు. ఇప్పుడు ఏదో 11 స్థానాల్లో ఉన్నాయి కాబట్టి గౌరవంగా ఈ రోజుకి శాసనసభ పక్ష నేత ఎవరో తెలియదు, వాళ్ళకి డిప్యూటీ ఫ్లోర్ ఎవరో తెలియదు, ఒక ఎన్నుకోలేదు, అక్కడ ఇవ్వలేదు, మళ్ళీ నాకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడో తెలియదు. నిజంగా అతను అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఒకవేళ అతనికి మైక్ ఇవ్వకపోయినా అతనికి సరైన సమాధానం చెప్పకపోయినా ప్రజలు హర్షించరు కదా. మరి అటువంటి అవకాశం ఎందుకు ఒప్పి గతంలో ఒక్క స్థానం ఉన్నటువంటి గతంలో లోక్సభలో జేపీ గారికి ఒక్క స్థానం ఉంది దాన్ని వచ్చి మాట్లాడలేదా? నేను అంటుంది వాళ్ళు ఎన్నుకున్నది ఎందుకు సార్? సబ్జెక్ట్ మీద కనుక మాట్లాడితే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చే సమయం 5 నిమిషాలు 1/2 గంట.